ఎక్కడైతే బిర్లాలో 2023 మార్చ్ 16 ఆ రోజు స్టోరీ లైన్ డిస్కస్ చేయడానికి పిలిచారని అన్నారు. ఎస్, కో ప్రొడ్యూసర్ బాలచంద్ర కూడా ఉన్నారు ఆర్టీవీ స్టూడియోలో. మరి మీరు వెళ్ళలేదా బాలచంద్ర గారు అక్కడికి? ఆ రోజు ఈవినింగ్ నాకు చెప్పకుండా తను పర్సనల్గా పిలవడం జరిగిందండి. బేసిక్గా తను ఏదైనా ఒక వర్క్ చేసే ముందు ఆర్ ఎనీ అతను ఏదైతే ఒకటి ప్లాన్ చేసుకునే ముందు దానికి సంబంధించిన ఒక స్క్రిప్ట్ రెడీ చేస్తాడు. ఆ స్క్రిప్ట్ ప్రకారమే అతను వర్క్ చేస్తాడు. సో అతను మెయిన్ టార్గెట్ తనని ట్రాప్ చేయడం మాత్రమే, వేరేది ఏమి కాదు. ఎందుకు తనని ట్రాప్ చేయాల్సిన అవసరం సాయికి ఎందుకు? బేసిక్గా ఏంటంటే అతన్ని మేము హీరోగా చేద్దామన్నాం, మేము ఫస్ట్ అప్రోచ్ అయ్యాం, ఇది అతను చెప్పే కాన్సెప్ట్. బట్ ఏంటంటే హర్ష సైన్ కలవడం అంత ఈజీగా సార్, అది ఎవరికైనా అవ్వండి, చిన్న పెద్ద ఎవరికైనా అతను ఒక ప్రోటోకాల్ ప్రకారమే కలుస్తాడు. మరి ఎక్కడంటే అక్కడ డబ్బులు ఇస్తూ కనబడుతుంటాడు, ఇచ్చినట్టు కనబడతాడు, కానీ ఎవరికి ఇచ్చాడు వాళ్ళు కనబడరు సార్. అతను పెట్టిన వీడియో తప్ప మీకు ఏం ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది? అతను ఇంతమంది అరటిపల్లి బండి వాడికి వెళ్ళి ఇస్తాడు కదా, అరటిపల్లి బండి వాళ్ళు ఎక్కడున్నారు సార్? అతను ఇంతమంది ఇస్త్రీ చేసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్తాడు కదా, వాళ్ళందరూ ఎక్కడున్నారు? సో మనకి ఎక్కడ కూడా అతను హెల్పింగ్ చేసిన ప్లేస్ తెలియదు, హెల్ప్ చేసిన పీపుల్ తెలియదు. ఓన్లీ ఏదైతే బిగ్ బిగ్ కంటెంట్స్ అతను చేస్తాడో అక్కడ మాత్రమే అతను ఏ ఊర్లో చేస్తున్నాడు, ఎందుకంటే దాని త్రూ అతనికి వచ్చే పబ్లిసిటీ అతనికి కావాలి. అతను మనీ కోసం ఏదైనా చేస్తాడు సార్. బెట్టింగ్ యాప్స్ అనేది ఇప్పుడు అతనికి మెయిన్ రెవెన్యూ సోర్స్. దాన్ని అది ఎప్పుడు మిత్రాకి నచ్చదు. ఐఎమ్ సారీ, ఐ డోంట్ వాంట్ యూజ్ హర్ నేమ్. విక్టిమ్కి ఎప్పుడు అది నచ్చదు. తను ఫస్ట్ నుంచి దాని మీద వద్దు 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 అంటూనే ఉండేది, బికాజ్ ఆ డబ్బుతో వచ్చేది మనకు నిలబడదు అనే తను చెప్పేది. అయితే ఇతను దాన్ని ఎలా పోర్ట్రేట్ చేసేవాడంటే, నీకు తెలీదు ఈ బెట్టింగ్ అనేది ఎంత పెద్దదో నీకు తెలియదు, ఇలా మోటివేట్ చేస్తూ ఉండేవాడు. బికాజ్ తను కూడా బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత తనకి మంచి ఫేమ్ వచ్చింది, దాన్ని యూజ్ చేసుకొని ఇవ్వకుండా ఇతను ఏం చేశాడు, ఈ సాంగ్ కోసం మేము వెళ్ళాం, మేము అప్రోచ్ అయిన మాట వాస్తవం సార్, ఫస్ట్ మేమే కలిసాం అతని సాంగ్ కోసం. బట్ ఆ తర్వాత దాన్ని అతను ఏం చేశాడు, ఈ తర్వాత ఎంక్వైరీ చేసుకున్నాడు, అసలు వీళ్ళు ఏంటి, వీళ్ళు నిజంగా చేయగలుగుతారా చేయలేరా అని ఎంక్వైరీ చేసుకొని అంతా ఓకే, అతనికి ఒక ట్రస్ట్ వచ్చిన తర్వాత మమ్మల్ని పిలిపించాడు. అసలు ఆ పిలిపించిన రోజున మమ్మల్ని అంటే ఎవరైతే ట్రాప్ చేయాలో వాళ్ళకి వచ్చే వెల్కమే వేరుగా ఉంటుంది సార్. మేము హోటల్కి వెళ్ళాం అతను మీట్ అవ్వడానికి. మిమ్మల్ని ఎందుకు ట్రాప్ చేయాలని మొత్తం స్టోరీ ఫస్ట్ నుంచి చెప్తాను సార్. అంటే ఇతను సార్ ఇప్పుడు అతనికి హీరో అవ్వాలని కోరిక అతనిదే సార్, ఎందుకంటే అతను పబ్లిక్ ఫిగర్, చాలామందితో పరిచయాలు ఉంటాయి, పెద్దవాళ్ళతో చిన్నవాళ్ళతో, ఆఫ్కోర్స్ అమ్మాయిలతో మోడల్స్తో ఎవరితోనో పరిచయాలు ఉండొచ్చు. అండ్ పర్టికులర్గా మిమ్మల్ని చీట్ చేయాలి అని ఎందుకు అనుకు, మిమ్మల్ని టార్గెట్ చేయాలని ఎందుకు అనుకుని ఉంటాడు? టార్గెట్ అని స్పెషల్గా మా కోసం అయితే టార్గెట్ చేయలేదు సార్ అతను. ఆ టైంలో అతను హీరోగా లాంచ్ అవ్వాలనుకున్నాడు. అప్పటికి ఏమవుతుందంటే విశ్వక్ సేన్ మూవీలో హర్ష సాయి క్యారెక్టర్ చేశాడు అని చెప్పి ఒకటి బాగా స్క్రోలింగ్ రన్ అయింది ఆ టైంలో యూట్యూబ్లో. ఇతను ఏంటంటే ఇతను ఒక ఈగోయిస్ట్. ఎంత ఈగోయిస్ట్ అంటే సెల్ఫ్ సెంటర్డ్ ఉంటాడు సార్ ఎప్పుడు కూడా. తనకి సంబంధించింది మీరేమన్నా ఒక మాట అన్నారా, మీ మీద నాగుపాము పట్టినట్టు పగబెట్టేస్తాడు. ఎప్పటికైనా సరే మీరు ఆ దాన్ని నాశనం అయిపోయినంత వరకు అతను ఆ రోజు ప్రశాంతంగా. ఏం జరిగింది ఆ భావన మీలో ఎందుకు కలిగింది? ఎవరు అంటే నేనే ఉన్నాను సార్. ఎవరో ఎందుకు ఇప్పుడు నేనే ఉన్నాను. ఇప్పుడు తను విక్టిమ్ని ఎప్పుడు అంటే ఇప్పుడు తనకి ఒక ప్రాజెక్టు ఈ లెవెల్లో వెళ్ళాలనుకున్నాడు సార్, అది అలాగే వెళ్ళాలి. అయితే తను ఏం చెప్పేదంటే మనం మంచిగా చేద్దాం సాంగ్, ఏం చేసినా ఇప్పుడు నీకు ఇంత రీచ్ ఉంది, సో దానికి తగ్గ ప్రొడక్షన్ వాల్యూస్ మనం ఇద్దాము చేద్దాం అన్నప్పటికీ ఏమైందంటే ఇంత సపోర్టివ్గా ఉండే ప్రొడ్యూసర్స్ మనకు దొరకరు. ఇప్పుడు సార్ మీరు దిల్రాజ్ గారి సంగతే చూడండి, ఆయన ఎంత బడ్జెట్ పెట్టినా ఆయన ఒక షెడ్యూల్ ప్రకారమే ముందుకెళ్తారు. ఓకే, అంటే నేను ప్రొడక్షన్కి సంబంధించి వాళ్ళ అడవుగడి కూడా చెప్తున్నాడు కదా, ప్రొడక్షన్కి సంబంధించి మీ దగ్గర ఏదైనా విభేదాలు ఉంటే అది కేసులకు దారితీసిందా, లేకపోతే ఈ కంప్లైంట్ నిజంగానే నిజమా? ఇది 100% నిజం సార్. అంటే నేను తనను ఎందుకు కలిసామనే దాని గురించి చెప్తున్నాను కాబట్టి నేను ప్రాజెక్ట్ సైడ్ నుంచి వస్తున్నాను. ఓకే, ఇది ఏమైందంటే సార్, మా దగ్గర ఉంటూనే స్క్రిప్ట్ పేరుతో అతను ఇక్కడ టైం వేస్ట్ చేస్తూనే అతను వీడియోస్ చేసుకుంటూ వచ్చేవాడు. ఈ టైంలో కూడా హీ యూజ్ టు అబ్జర్వ్ అస్, మేము కావాల్సింది అతనికి మేము ఫుల్ఫిల్ చేయగలుగుతామా లేదా అని చెప్పి. ఆ ఉన్న టైం స్పామ్లోనే సడన్గా ఏమైందంటే ఇతనికి, సరే ఇప్పుడు దీన్ని ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్ళాలి అంటే డెఫినెట్గా తను నా చేతిలో ఉండాలి, అప్పుడు మాత్రమే నేను అనుకున్నవన్నీ నాకు కావాల్సిన రేంజ్లో నెరవేరుతాయి అని చెప్పి ఆ రోజు అమ్మాయిని పిలవడం జరిగింది సార్. పిలిచిన తర్వాత తనకు ఆ రోజు తన అన్కాన్షియస్ స్టేజ్కి తీసుకెళ్ళిన తర్వాత అతను ఆ బెడ్రూమ్లో కెమెరా పెట్టుకొని హీ హ్యాస్ రికార్డెడ్ సార్. బాధితురాలు మీకు అన్నా నుంచి తెలుసు బాలచంద్ర? 10 ఇయర్స్ సార్.
ఓకే, మరి హర్ష సార్ ఇలా చేశాడు అని ఆ నెక్స్ట్ డే మీకు చెప్పలేదు? ఆ రోజు ఈవినింగే చెప్పింది సార్. మరి మీరు వెంటనే ఎందుకు కేసు సార్? ఏ రోజు అయితే ఈవినింగ్ చెప్పిందో ఆ రోజే నేను దానికి సంబంధించిన సీసీ కెమెరాది ఏదైతే క్లిప్ ఉందో అది ఆ రోజు డేట్తో సార్ నా డివైజ్లోనే డౌన్లోడ్ చేశాను. డౌన్లోడ్ చేశాను ఆ డౌన్లోడ్ చేశాను కాబట్టి అంటే ఈరోజు ముందు రోజు అయింది కదా సార్, 17th రోజున నేను డౌన్లోడ్ చేశాను. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇట్లా ఫోర్స్ చేస్తున్నాడు ఇది అది చేసిన రోజున ఆ నెక్స్ట్ డే నాకు చెప్పిందని తనకి అర్థమై తెలిసిపోయింది. తనకి ఏంటంటే మనసులో ఒకటి పైకి ఒకటి రాదు, ఏదన్నా ఓపెన్గానే మాట్లాడుతుంది, డిస్కస్ చేస్తుంది. అంటే నేను అన్నది అది కాదు, March 2023 జరిగింది, 2024 సెప్టెంబర్, ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఆ రోజు తెలుసు, ఆ రోజు సీసీ ఫుటేజ్ తీసుకున్నాను అన్నప్పుడు హర్ష సాయి అంత దుర్మార్గంగా వ్యవహరించి ఒక మహిళ మీద అఘాయిత్యానికి పాల్పడినప్పుడు మీరు ఎందుకు ఆ రోజు ఇష్యూ చేయలేదు? యాక్చువల్గా ఆన్ స్పాట్ డెసిషన్ తీసుకున్నాం సార్, అమ్మా ఇట్లా వద్దు, ఇది కరెక్ట్ కాదు, ఇతను ఇప్పుడు ఇలా చేశాడంటే ఇతను రేపు ఏదైనా చేయొచ్చు, మనం దీన్ని నమ్మాల్సిన అవసరం లేదు, ఇతను నమ్మాల్సిన అవసరం లేదు అని చెప్పాను సార్. అంటే తను నమ్మిందా? తను నమ్మింది, తను చాలా నమ్మింది సార్. ఎంత నమ్మింది అంటే పాపం అతని కోసం ఎంత దూరమైనా చేయడానికి రెడీ. నేను అనేది ఆ ఇన్సిడెంట్ తర్వాత వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫాదర్ మీరిద్దరు మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది సార్, ఒక చిన్న కరెక్షన్, వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళలేదండి. ఇమీడియట్ గా ఎప్పుడైతే బాలాకి బాలాగారికి చూపించారని తెలిసిందో ఇమీడియట్ గా అతను అక్కడే ఉన్నాడు, అతను 1 ఇయర్ అక్కడే స్టే చేశాడు. ఇమీడియట్ గా వాళ్ళ ఫాదర్ని లైన్లోకి తీసుకున్నాడు, తీసుకొని తనతో మాట్లాడించారు మిత్రా శర్మతో. ఓకే, విక్టిమ్ తోటి మాట్లా, ఓకే, విక్టిమ్ పేరు మనం చెప్పదు. ఒక్కసారి నేను హర్ష సాయికి కాల్ చేసే ప్రయత్నం చేస్తాను. హర్ష సాయి తరపు న్యాయవాది ఒక వెర్షన్ చెప్తున్నారు, కానీ బాధితురాలు పోలీస్ స్టేషన్లో నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు ఇది. ఈ ఫిర్యాదులో ఎక్కడా కూడా మనీ మ్యాటర్ లేదు, 2 కోట్ల రూపాయలకు సంబంధించిన మ్యాటర్ ఎక్కడా కూడా లేదు, ఆ విషయం ఎక్కడా కూడా లేదు.